ఫస్ట్ ఈ ఫోల్డ్ ఏం చేద్దామని చెప్పండి. నా ఫిట్నెస్ ఎవ్రీథింగ్ అన్నిటికంటే ముందు ఐ వాంట్ టు సే సంథింగ్ అండి. నాకు చాలామంది చెప్పున్నారు, ఇది అందరికీ తెలిసిన ఫ్యాక్టే, బాడీని శిక్షించకపోతే, శరీరాన్ని శిక్షించకపోతే, శిక్షణ ఇవ్వకపోతే అది మన శిక్షిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏమాత్రం ఫ్లెక్సిబిలిటీ లేనప్పుడు చిన్న పెన్ను కింద పడిపోయినా ఎత్తడానికి గబుక్కని తీయడానికి మొదలు పెడితే బ్యాక్ పెయిన్ వస్తుంది. సో మనం ఏంటంటే ఎప్పుడు చూసినా టైం లేదు అంటూ ఉంటాం. దేనికి టైం లేదు అనేది నాకు అర్థం కాదు. కరోనా అప్పుడు ఏం చేశారు, అందరూ ఖాళీగా ఉన్నారు. సో 45 మినిట్స్ ఎఫ్ 45 మినిట్స్ మీరు ఎవ్రీ డే అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ మీరు 45 మినిట్స్ చేస్తే 24 అవర్స్ పర్ డే యూ విల్ ఎంజాయ్ యువర్ లైఫ్ థరోలీ, ఆల్ యువర్ లైఫ్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇట్. సో అండ్ మెయిన్గా ఎఫ్ 45తో వాట్ ఐ లైక్ అబౌట్ ద హోల్ కాన్సెప్ట్ ఇస్ ఇట్స్ ఫన్ అండి, ఫన్ ఓరియంటెడ్. ఇదేం కష్టపడదు, అసలు ఇష్టపడి చేయొచ్చు. అందరూ ఎంజాయ్ చేస్తూ టీమ్ కింద వచ్చి మేబీ అందరూ ఒక 4-5 పీపుల్ ఒక కార్లో వచ్చి విదౌట్ ఈ ట్రాఫిక్ పొల్యూషన్ అనేది కూడా లేకుండా యూ కెన్ కమ్ హియర్ ఎంజాయ్ అండ్ గో ఫర్ 45 మినిట్స్. దిస్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ఎఫ్ 45. అండ్ దీనికి నేను రావడానికి రీజన్ ఐమ్ ఎ స్వెట్ ఈక్విటీ పార్ట్నర్ అండి దీంట్లో. అఫ్కోర్స్ నాకు వచ్చి రోజు వచ్చే టైం లేదు, కానీ తను మంగాదేవి, తను వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. యాక్చువల్లీ లండన్ షీజ్ వర్క్ ఇన్ లండన్ షీజ్ వర్క్ విత్ లాట్ ఆఫ్ ఎంటర్ప్రెనర్స్, షీజ్ వర్క్ విత్ లేబర్, షీజ్ వర్క్ ఇన్ హాస్పిటల్స్. సో తనకున్న ఎక్స్పీరియన్స్కి హెల్త్ అనే కాన్సెప్ట్ అబ్సల్యూట్గా తను 100% షూర్ కాబట్టి ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ హర్ వర్క్. అండ్ మ్యాక్స్ ఇక్కడ, మ్యాక్స్ అండ్ ఎవరెవరు, మ్యాక్స్, సల్మాన్, సల్మాన్, హూ ఎల్స్ ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, భావనా, సల్మాన్, శ్రీసహనా. సో దెర్ ఆర్ ఎనఫ్ పీపుల్, యాక్చువల్లీ ఎనఫ్ పీపుల్ టు ట్రైన్ అండి. ఈ ట్రైనింగ్ అనేది నేను వచ్చి చేశానండి, ఒకరోజు చేశాను, ఐ ఎంజాయిడ్ ఇట్ థరలీ. సో దిస్ ఇస్ అంటే యూ విల్ స్వెట్ బట్ యుల్ ఆల్సో ఎంజాయ్. దిస్ ఇస్ ద హోల్ కాన్సెప్ట్. ఏది కవి ఏమైపోయింది దాక్కు వెనక దాక్కు నువ్వు. సో వాట్ ఎల్స్ ఐ వుడ్ సే, అన్నిటికీ టైం ఉంటుంది, ఎక్సర్సైజ్కి ఎందుకు టైం ఉండదు నాకు అర్థం కాదండి. సో ఐ వుడ్ సే బాడీకి మనకి ఎప్పుడు టైం ఇస్తున్నాం, బాడీకి అనేది మనం టైం ఇవ్వట్లేదు. ఎప్పుడు చూసినా పరిగెడతానే ఉన్నాం, డబ్బుల కోసం, లేకపోతే ఇంకో పనో ఇంకో పనో, లేకపోతే ఫోన్లోనో లేకపోతే టీవీలోనో, వాట్ ఎవర్ అదర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతున్నాం తప్ప మన సంగతి ఏంటి, అలా మనం ఏంటి అనేది మనం తెలుసుకోవట్లేదు. దట్ ఈస్ వాట్ ఎఫ్ 45 ఇస్ అబౌట్. సో ఐ థింక్ ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్, ఎస్పెషలీ మోర్ దెన్ అదర్ జిమ్స్, ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్లో ఫన్ ఓరియంటెడ్ కాబట్టి ఐ థింక్ ఇట్ ఈస్ అ బిగ్ ఎక్సైట్మెంట్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ హ్యూజ్ ఎక్సైట్మెంట్ ఫర్ ద ఓనర్స్ అండ్ ఫర్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఆఫ్ ఎఫ్ 45. ఫిట్ అంటే జెనెటిక్లీ ఐఎమ్ లక్కీ అండి, నిజం చెప్పాలంటే. నేను అబద్ధాలు చెప్పను అని కొన్ని చెప్తాను, అన్నీ చెప్పను, కొన్ని తప్పు అబద్ధాలు చెప్పటం అని కాకుండా ఒకటండి. అంటే సినిమా వాళ్ళకి అదృష్టం ఏంటంటే ఎప్పుడు మాకు గ్లామర్ తప్పదు కాబట్టి సైకలాజికల్గా ఇట్ హెల్ప్స్ అండ్ కొంచెం కాన్షియస్నెస్ కావాలండి, అందరికీ కావాలి. ఒట్టి ఎఫ్ 45 కాదండి, ఈవెన్ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా కావాలి, ఎవ్రీథింగ్. అంటే మనం అర్థంలో చూసుకునేటప్పుడు మనం బాగున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ కదండి మనకి. మనం ఇంత పొట్టేసుకుని ఉంటే ఏం బాగుంటాం, అది అర్థం చూపిస్తుంది నీకు పొట్ట ఉందండి, నీకు అర్థం అవ్వాలి కదా, అది తగ్గించుకోవాలనే కాన్సెప్ట్ మనకు ఉండాలి. సో ఎప్పుడు ఫిట్గా ఉంటే ద ఎనర్జీ లెవెల్స్ ఆర్ వెరీ గుడ్ అండి. జనరల్గా అండి మనకి ఇప్పుడు సపోజ్ లెటర్స్ సే 100 మంది కూర్చుని ఉన్నామండి ఇక్కడ, మనం కూర్చున్నప్పుడు అందరం బాగుండాలి అని కోరుకుని కళ్ళు తెరిచినప్పుడు ఆ పాజిటివ్ ఫీలింగ్ అయితే ఏదైతే ఉంటుందో దాని పాజిటివ్ లెవెల్సే వేరు. అంటే అందరం నవ్వుతూ ఉంటాం, అందరం ఒక చిన్న మంచి ఫీలింగ్లో ఉంటాం. అదే కనుక నేను ఒక్కడనే బాగుండాలి, అందరూ బావాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కళ్ళు తెరిచినప్పుడు ఎట్లా ఉంటుందో నెగిటివిటీ కనపడుతుంది, మిగతా వాళ్ళకు కూడా నెగిటివిటీ కనపడుతుంది. సో దిస్ ఇస్ అగైన్ ఎఫ్ 45 ఇస్ కంప్లీట్లీ అ పాజిటివ్ కాన్సెప్ట్.
వ్యాయామం ఇది కాన్సెప్ట్ ఇప్పుడు అది కాదండి, అది చాలా పెద్ద టాపిక్. నాకు మొత్తం పైనుంచి కింద ఇరిగిపోయినాయండి బాడీ, సో నేను ఎక్కువ యోగానే చేస్తాను. ఐ యూస్ టు డూ అలాట్ అండ్ 3-4 hours చేసేవాడిని రోజు వర్కౌట్ అనేది 3-4 hours చేసేవాడిని అంతమంది. ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ మోర్, అంటే ఐ డూ వర్కౌట్ బట్ నాట్ హెవీ వర్కౌట్. నేను యాక్చువల్లీ ఐ వాంటెడ్ 2 minutes ఆఫ్ యోగా ఎవ్రీడే, బికాస్ ఎందుకంటే ద కాన్సెప్ట్ ఈజ్ ఓకే, యోగాన్ని నమ్ముతాను అది పక్కన పెట్టండి. వన్స్ యూ గెట్ ఇన్ టు ద బ్రీదింగ్ సిస్టమ్ F45 బికమ్ ఈజియర్. If I'm not mistaken, you definitely need good breath work as well. Breath work is very, very important. ఆక్సిజన్ అనేది అందరికి ఫ్రీగా దొరుకుతుంది, చాలా తీసారే దాంట్లో తీసుకోండి. స్టోరింగ్ తెలుపుతాను పట్టుంది తెలుస్తాను తెలుస్తాను నేను బలకట్లేదండి. సార్ మూవ్ అండి సార్, పర్లేదు 1x1 మూవ్ అండి. ఓకే.